ఎంత పెద్ద చేప ఉందో చూసారా, నన్ను మింగేసి ఇలా ఉంది ఈ చేప అయితే. హాయ్, నేను శ్రీకాంత్, వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. మనం చాలా చోట్ల చికెన్ బిర్యానీ ఫేమస్ అయిన ప్లేసులు చూసాం, అలాగే మటన్ బిర్యానీ, రొయ్యల బిర్యానీ ఫేమస్ ప్లేసులు కూడా చూసాం. కానీ ఈరోజు నేను మిమ్మల్ని చేప బిర్యానీ ఫేమస్ అయిన ఓ ప్లేస్కి తీసుకెళ్ళిపోతున్నాను. అది కూడా పండుగప్ప బిర్యానీ అన్నమాట. నార్మల్ ఫిష్తో చేసే బిర్యానీ వేరు, ఇలాంటి పండుగప్ప చేపతో చేసే బిర్యానీ వేరు అన్నమాట. ఇలాంటి పండుగప్పతో చేసే బిర్యానీ తినాలంటే మాత్రం పాలకొల్లులో ఉన్నటువంటి శ్రీకన్య రెస్టారెంట్కి రావాల్సిందే. మనం ఒకసారి ఈ చేపను చూడండి. అయ్యి బాబు, ఎంత ఉంది, నా అంత చేప ఉంది ఇది నిజానికి. వారి మొయలైపోతుందని కూడా. అమ్మ చూసారా, ఆ ఎంత పెద్ద చేప ఉందో చూసారా. పండుగప్ప జాతికి చెందిన చేప ఇది. పండుగప్ప అసలు మొయలైపోతున్నాను. సుమారు 10 కేజీల పైన ఈ చేప అయితే ఉంది. నన్ను మింగేసిలా ఉంది ఈ చేప అయితే. పండుగప్ప చాలా స్పెషల్గా ఉంది కదా పండుగప్ప. దీంతో ఇప్పుడు ఈ శ్రీకన్య రెస్టారెంట్లో కర్రీ వండుతారు. కర్రీతో పాటు అపోలో ఫిష్ దాంట్లో కూడా స్నాక్స్ లాగా వెళ్తుంది. బట్ అన్నిటికన్నా మోస్ట్ స్పెషల్ ఏంటంటే, ఆయస్ వస్తుందా మోసి మోసి, అన్నిటికంటే మోస్ట్ స్పెషల్ ఏంటి అంటే పండుగప్ప బిర్యానీ అన్నమాట. ఈ ఉభయ గోదావరి జిల్లాలో పండుగప్ప బిర్యానీ, బెస్ట్ బిర్యానీ తినాలంటే మాత్రం శ్రీకన్యకి రావాల్సిందే. ఇది కాసేపట్లో బిర్యానీ అయిపోద్ది, తింటూ మాట్లాడుకుందాం. పాలకొల్లులోని శ్రీకన్య రెస్టారెంట్. ఈ శ్రీకన్య రెస్టారెంట్లో కేవలం పండుగప్ప బిర్యానీయే కాదు, అన్ని రకాల బిర్యానీలు అలాగే వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ అంతా కూడా ఫేమస్ అయినమాట. మరికెందుకు ఆలస్యం, మనం కూడా ఆ శ్రీకన్య రెస్టారెంట్లోకి వెళ్ళి ఆ వెరైటీ పండుగప్ప బిర్యానీని టేస్ట్ చేసేద్దాం. రండి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు శ్రీకన్య రెస్టారెంట్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ పాలకొల్లు శ్రీకన్య రెస్టారెంట్కి చాలా స్పెషాలిటీస్ ఉంటాయి. ఎందుకంటే అన్ని రెస్టారెంట్లో మనకు రెగ్యులర్ మెనూ కనిపిస్తుంది, బట్ ఇక్కడ మాత్రం వారం వారం లేకపోతే కొన్ని స్పెషల్ డేస్లోనూ వెరైటీ ఫుడ్ కనిపిస్తుంది. ఎక్కువగా రకరకాల సీ ఫుడ్ తినాలంటే మాత్రం పాలకొల్లు శ్రీకన్యకి రావాల్సిందే అనమాట. అంత మంచి పేరు, మంచి టేస్టు గడించింది ఈ శ్రీకన్య రెస్టారెంట్. ప్రస్తుతం దాని యజమాని కేశవరాజ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ శ్రీకన్య రెస్టారెంట్ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. కేశవరాజ్ గారు నమస్కారం అండి. అసలు మీ శ్రీకన్య రెస్టారెంట్ గురించి మాత్రం చాలా బాగా విన్నాం. పండుగప్ప బిర్యానీ అని కానీ, మిక్స్డ్ బిర్యానీ అని కానీ, మెత్తళ్ళు, ఈ టైప్ ఆఫ్ డిఫరెంట్ ఫుడ్ అంతా కూడా మీ దగ్గర ఉంటుంది. బొమ్మడాయిలు, నాటుకోడి కర్రీ. నాటుకోడి అంటే ఏంటి సార్? అంటే శ్రీకన్య రెస్టారెంట్ స్పెషాలిటీస్ ఏంటి, అసలు ఎప్పుడు పెట్టారు, మీ జర్నీ ఏంటి? అసలు జర్నీ పెట్టి 8 ఇయర్స్ అయిందండి. మామూలుగా పెట్టాం, మా టేస్ట్ లైన్ నచ్చి ఇంకా మాకు బాగా సేల్ అనిపిస్తుంది. అలాగే ఎవరికి చేస్తున్నాం, మాదే నేచురల్గా పెడదాం అని. వేరే రెస్టారెంట్ కలర్స్ ఎసన్స్ ఆ టైప్ కాకుండా ఓమ్లీ ఫుడ్, ఓమ్లీ మన ఇంటి కూడా ఎలా ఉంటే అలా మేము మసాలాలు అయ్యి ఓన్ సొంతంగా తయారు.
కంపెనీ మసాలాలు కానీ అవి అటువంటి ఏమి అల్లం పేస్ట్ అని ఉల్లిపాయ ముక్కలు అన్నీ న్యాచురల్గా అప్పుడప్పుడు చేసి వండుతాం. వెరైటీ ఫుడ్ పెట్టాలండి, నార్మల్గా మిక్సర్ బిర్యానీ ఇవన్నీ బాగుంటాయి అండి. మాది వెజిటేరియన్ కూడా బాగుంటుంది, మీల్స్ భోజనం కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఈ మధ్యన పండుగ బిర్యానీ కూడా బాగా ఫేమస్, బాగా ఫేమస్ అయింది. పండుగ బిర్యానీ అంటే మీరు చూసారు కాబట్టి, చూసాను చాలా పెద్ద చేప ఒకటి ఉంది, ఆ చేపలు మేము దర్శనం చేసి దాన్ని మళ్ళీ ఫ్రై కొట్టి దాన్ని బాగా ఫేమస్. అది మీకు నేషనల్ ఎక్కడ దొరకదు, బయట వేరే అమ్మస్ కానీ మేము ఒరిజినల్ పండుగప్ప. మాకు వర్కౌట్ కూడా అవ్వదండి, అది బాగా కాస్ట్, అది కేజీ 600 పండుగప్పే. కేజీ దర్శనం చేస్తే కేజీకి హాఫ్ కేజీ వస్తుంది, 50 కేజీలు కొంటాం, 10 కేజీలు వద్ది, 1/2 కేజీ కూడా ఎక్కువ రాదు, 1/2 కేజీ తక్కువ రాదు, 50 కేజీలు కొంటే 10 కేజీలు వద్దు, మీదంతా డ్రెస్సింగ్ పోతుంది. దానివల్ల మనకి వర్కౌట్ అయిన ఐటెం బాగుంది కాబట్టి మేము దాన్ని బాగా డెవలప్ చేస్తున్నాం. బాబా కస్టమర్లు కూడా లైక్ చేస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు నా బిర్యానీ, మేము కూడా అలా ఊహించలేదు ఇలా ఉంటున్నారు. నాకు కూడా చాలా మంది కామెంట్స్ పెట్టిన వాళ్ళు కూడా పాలకొల్లు శ్రీకన్యలో ఈ పండుగప్ప బిర్యానీ చాలా టేస్ట్ ఉంటుందండి, ఒకసారి దాని మీద వీడియో చేయండి అన్నారు, అందుకోసం స్పెషల్గా వచ్చాను. మేము కూడా అలాగే చేస్తున్నాం, అది బాగా ఫేమస్ అయినప్పుడు మేము కూడా దాన్ని ఇంకా చేస్తాం. బాగుంటుంది చూసాక చేపలు, ఒక్కో చేప 15 కేజీలు 20 కేజీలు ఉంటాయి, దాని తలకాయే 4 కేజీలు ఉంటుంది, అది వేస్ట్ అయిపోతుంది. దాంట్లో పొట్టయి బాగుంటుంది మామూలుగా నేచురల్. ఎక్కడి నుంచి తెప్పిస్తారు బాబు అంత పెద్ద పెద్ద చేపలు దొరుకుతాయి? సముద్ర చేప అని చేయండి, ఆంధ్రప్రదేశ్ మాకు ఆంధ్రప్రదేశ్ వస్తాయండి డైలీ, మాకు అదే 200 కి ఒకసారి 50 కేజీలు వస్తాయి. అంటే ఈ రామలు బొంబుడైలు ఇవి అంటే రెగ్యులర్గా ఉంటాయి, అవి కూడా దాన్ని ఏదైనా వీక్లీ నేచురల్ దొరికే టైంలోనే ఉండుతూ ఉంటాయి. మిగతా అంటే ఇప్పుడు రాములు ఇప్పుడు సీజన్ అయిపోయిందండి, సీజన్ అయిపోయింది, సీజన్ లో ఏది దొరికితే అదే ఉంటాం. సీజనల్ గా ఏం దొరికితే అన్ని కంపల్సరీగా ఉంటాం. నెక్స్ట్ మిక్స్డ్ బిర్యానీ కూడా మాకు బాగేది, మిక్స్డ్ బిర్యానీ ఇంకా శ్రీకన్య అంటేనే మిక్స్డ్ బిర్యానీ, మిక్స్డ్ బిర్యానీ అంటే శ్రీకన్య. స్పైసీగా ఉంటుంది, దాంట్లో పీసులు కూడా ఎక్కువ ఉంటాయి, చాలా బాగుంటుందండి. మిక్స్డ్ బిర్యానీ అంటే ఏమేమి వస్తాయండి అందులో? చికెన్, మటన్, ప్రాన్స్ బోన్లెస్, అది కూడా చాలా స్పైసీగా ఉంటుంది. కొంతమంది స్పైసీ ఇంట్రెస్ట్ వాళ్ళకి అది బాగుంటుంది అనమాట. మా దగ్గర గడ్డపీర కూడా ఉంది ఫేమస్, అది కూడా న్యాచురల్గా కాసిందండి, న్యాచురల్గా మరగబెట్టిన బాగాలు 50 లీటర్లు కాస్తే 10 లీటర్లు అవుతాయి. నైట్ సలార్ పెట్టి తోడుకుని మన 2 రోజులు ప్రాసెస్ అండి, అది కూడా బాగా ఫేమస్ అండి పేరు, చాలా మంది వస్తారు పేరు కోసం. అలాగే మేము ఆర్డర్స్కి సప్లై చేస్తాం, క్యాటరింగ్ చేస్తాం, మా దగ్గర బూరి స్వీట్ అన్నీ కూడా ఉంటాయి, బాగుంటాయి. రాజు లోన్లీ నేచురల్ ఇంట్లో వండుకుంటే ఎలా ఉంటాయి అలా ఉంటాయి. మెయిన్ మాకు మా మేడం గారు అండి, ఆవిడన్నీ మసాలాలు కానీ వెనకాల ఉండి, అలాగే మా వర్కర్స్ కూడా కొంచెం స్టాఫ్ మంచోళ్ళు దొరకబట్టి అరగేస్తున్నాం 24 అవర్స్ ఇదే డ్యూటీ. మేము ఇంటికాడ కూడా ఫుడ్ కూడా ఇంటికాడ ఉండదండి, మేము కూడా రెస్టారెంట్ మీరు కూడా ఇక్కడే చేస్తాం, ఇక్కడ ఇంటికాడ ఉంటూ ఉండదు అన్నమాట, అలాగే కష్టపడి చేస్తున్నాం. యాక్చువల్గా మాది పోస్టల్ డిపార్ట్మెంట్ అండి, మా స్టాఫ్ ఎవరన్నా వచ్చినా శ్రీకన్య నుంచి పండుగ బిర్యానీ కంపల్సరీగా పట్టుకెళ్తామండి. అది ఇప్పుడు ఎవరో వస్తున్నారో మేము భీమవరం పట్టుకెళ్ళాలి ఇప్పుడు ఇది ఇక్కడి నుంచి. సో దీని గురించి ఇంకా వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. సర్వీస్ కూడా చాలా బాగుంటుందండి మాకు ఇక్కడ, రేట్స్ కూడా చాలా అవైలబుల్లే. ఎక్కువగా క్వాంటిటీ మీద ఎక్కువగా తీసుకుంటారండి అయినా, మేము ఏంటంటే ఇప్పుడు చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ పండుగ బిర్యానీ ఏదైనా సరే ఫ్యామిలీగా పట్టుకెళ్తాం. నాన్ వెజ్ వెజ్ కూడా చాలా బాగుంటుంది. ఎక్కువగా అంటే నాకు అయితే గడ్డపీర అంటే చాలా ఇష్టం, ఇక్కడ గడ్డపీర అయితే స్పెషల్ ఎక్కువగా అంటే రియల్లీగా చేసి చేస్తారు ఇది. ఈ శ్రీకన్య రెస్టారెంట్ వెస్ట్ గోదావరి పాలకొల్లులో, పాలకొల్లు బైపాస్ రోడ్డు ఉంటుంది, బైపాస్ రోడ్లో ఈ శ్రీకన్య రెస్టారెంట్ ఉంటుంది. బ్రాడీపేట ఏరియా అని కూడా అంటారు. శ్రీ రామచంద్ర గార్డెన్స్ అంటే ఫంక్షన్ హాల్ ఒకటి ఉంటుంది, దాన్ని ఆనుకునే ఈ శ్రీకన్య రెస్టారెంట్ అనేది ఉంటుంది. ఈ శ్రీకన్య రెస్టారెంట్లో స్పెషల్గా ఏంటంటే సీ ఫుడ్ కానీ అంటే నాన్ వెజ్ ఐటమ్స్ కానీ చాలా స్పెషల్. అఫ్కోర్స్ వెజిటేరియన్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది, వెజిటేరియన్ కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. రెగ్యులర్గా మీల్స్, వెజిటేరియన్ కర్రీసు అన్నీ అవైలబుల్గా ఉంటాయి. బట్ ఇక్కడ బాగా స్పెషల్ ఏంటి అంటే మిక్స్డ్ బిర్యానీ అంటే ఇంకా శ్రీకన్య పేరు గట్టిగా చెప్తుంటారనమాట పాలకొల్లులో.
పాలకొల్లులో కానీ లేకపోతే ఈ చుట్టుపక్కల ఏరియాస్లో మిక్స్డ్ బిర్యానీ అంటే శ్రీకన్య, శ్రీకన్య అంటే మిక్స్డ్ బిర్యానీ అనమాట. అంతలా రాసి పెట్టేసుకోవచ్చు అనమాట ఈ శ్రీకన్య రెస్టారెంట్ గురించి. ఇకపోతే ఈ మధ్యకాలంలో ఈ శ్రీకన్య రెస్టారెంట్లో బాగా ఫేమస్ అయిన ఐటమ్ ఏంటి అంటే పండుగప్ప బిర్యానీ అనమాట. పండుగప్ప బిర్యానీ తినే ముందు జస్ట్ ఇక్కడ మెనూని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా పెద్ద మెనూ అయితే ఉంది. గోంగూర మటన్ బిర్యానీ కానివ్వండి, కముజుపెట్ట బిర్యానీ, ప్రాన్స్ మొగలై బిర్యానీ, వీటితో పాటు మనకి రెగ్యులర్గా దొరికే అన్ని రకాల బిర్యానీస్ కూడా ఇక్కడ దొరుకుతాయి. బిర్యానీస్ ప్రైసెస్ రేంజ్ వచ్చి 250 నుంచి, అంటే చికెన్ బిర్యానీ 250 అంటే హాఫ్ కూడా ఇస్తుంటారు ఇందులో కొన్ని కొన్ని బిర్యానీస్ వరకు, హాఫ్ బిర్యానీ అయితే 150 అట్లా ప్రైసెస్ రేంజ్ అయితే ఉంది. హయ్యెస్ట్ వచ్చి 350 వరకు, 360 నాటు కూడా బిర్యానీ అయితే అక్కడ వరకు ఉంది. అలాగే రైస్ ఐటమ్స్, మామూలు మీల్స్ అయితే 100 రూపీస్, ఎస్పీ మీల్స్ అయితే 120. నెక్స్ట్ వెజ్ ఫ్రైడ్ రైసెస్, వెజ్ ఫ్రైడ్ రైస్ ప్రైసెస్ వచ్చి 150 నుంచి 270 దాకా ఉంది. అలాగే వెజ్ బిర్యానీస్, వెజ్ బిర్యానీస్ రేంజ్ వచ్చి 160 నుంచి 300 వరకు ఉన్నాయి. ప్రస్తుతం నేను తింటున్న ఈ ఫిష్ బిర్యానీ కాస్ట్ వచ్చి 380 రూపీస్ అన్నమాట. ఈ ఫిష్ బిర్యానీ కూడా చికెన్ పీసెస్ లాగే ఉన్నాయి, చాలా చిన్నగా ముక్కలు కట్ చేశారు అవన్నీ. ఇది ఫిష్, చాలామంది చికెన్ అనుకుంటారేమో బట్ కాదు, పండుగప్పనే నీట్గా ప్రాసెస్ చేసి ఇట్లాంటి చిన్న చిన్న పీసెస్ కింద వీటిని తయారు చేసి దీన్ని ఫిష్ బిర్యానీ కింద సర్వ్ చేస్తున్నారు. ఇంకా ఫిష్ బిర్యానీ అయితే లేట్ చేయకుండా టేస్ట్ చేసేద్దాం. ముందు ఈ ముక్కే తినాలనిపిస్తుంది. నిజానికి అదృష్టం ఏంటంటే అన్ని చేపలు లెక్క వేరు, ఈ పండుగప్ప చేపలు లెక్క వేరు. చేపల్లో రారాజు అని కూడా పిలుస్తుంటారు. అంటే పులస ఆఫ్ కోర్స్ అది గోదావరి, ఈ పండుగప్ప మాత్రం చాలా ఎక్కువ కాస్ట్, అలాగే మంచి టేస్ట్. ఇంకా బాగా చెప్పాలంటే ఇందులో ముళ్ళు చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. చేప తినాలనే కోరిక చాలామందికి ఉంటుంది, కానీ ఆ ముళ్ళు చూసి భయపడే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి పండుగప్ప అనేది చాలా మంచి చాయిస్ అన్నమాట. సో ముళ్ళు లేవు కాబట్టి మనం చికెన్ పీస్ ఎంత హ్యాపీగా తింటామో ఇది కూడా అంతే హ్యాపీగా తినొచ్చు. కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇంత పెద్ద హాట్ బాక్స్లో ఈ బిర్యానీ అనేది సర్వ్ చేస్తారు, కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. హ్యాపీగా ఇద్దరు తినొచ్చు అన్నమాట. చాలా సాఫ్ట్గా మంచి టేస్టీగా ఈ బిర్యానీ అయితే ఉంది. కట్ట సర్వ్ చేస్తున్నారు, అలాగే రైతా, చికెన్ గ్రేవీ. టేస్ట్ చేద్దాం వాటితో కూడా. సీజనల్గా దొరికే చేపలు కానీ, సీజనల్గా అంటే కొంచెం డిఫరెంట్ ఫుడ్ అంటే కూడా సీజనల్గా ఉంటూ ఉంటుంది. అఫ్కోర్స్ కొన్ని సంక్రాంతి సీజన్లో పందెం కోళ్ళు ఉంటాయి, ఆ పందెం కోళ్ళు కోసం మాంసం అంటూ ఉంటారు. అట్లాంటివి కూడా ఆ సంక్రాంతి టైంలో అయితే ఆ కోసం మాంసంతో తయారు చేసే ఐటమ్స్ కూడా ఈ శ్రీకన్యలో అవైలబుల్గా ఉంటాయి, అలాగే కస్టమర్లకి సర్వ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మిక్సర్ బిర్యానీకి అయితే మాత్రం చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. పాలకొల్లు అంటే ఇంకా ఎవరు వచ్చినా కానీ శ్రీకన్యలో మిక్స్డ్ బిర్యానీ తిందామని తీసుకొచ్చేస్తారనమాట. అంత ఫేమస్ కూడా. ఎనిమిదేళ్ళు అయిందట ఈ శ్రీకన్య రెస్టారెంట్ ఇక్కడ పెట్టి.
ఎనిమిదేళ్ళ నుంచి కస్టమర్లకి మంచి ఫుడ్ సర్వ్ చేసి మంచి పేరు అయితే తెచ్చుకున్నారు. ఎస్పెషల్లీ ఇలాంటి వెరైటీ ఫుడ్ కూడా వీళ్ళ దగ్గర చాలా బాగా క్లిక్ అవడంతో కేవలం పాలకులు వాళ్ళు మాత్రమే కాకుండా పాలకులు చుట్టుపక్కల వాళ్ళు, అలాగే గోదావరి జిల్లాకు చెందిన వాళ్ళు, గోదావరి జిల్లాలకు అతిథులుగా వచ్చే వాళ్ళందరూ కూడా శ్రీకన్యకు వచ్చి ఇక్కడ మంచి ఫుడ్ టేస్ట్ చేసి వెళ్తుంటారు. చాలామంది ఆల్రెడీ నా వీడియోల కింద పాలకొల్లు శ్రీకన్య పండుగప్ప బిర్యానీ గురించి కామెంట్లు పెట్టారు. అందుకే స్పెషల్గా ఈ పండుగప్ప బిర్యానీ టేస్ట్ చేయడానికి వచ్చాను. నిజానికి వీళ్ళ దగ్గర ఐటమ్స్ అన్నీ కూడా పెడితే ఈ టేబుల్ సరిపోదన్నమాట. యాక్చువల్గా వాళ్ళు పెడతా అన్నారు, కానీ నేనే అవన్నీ కాదండి. మీ దగ్గర పండుగప్ప బిర్యానీ చాలా స్పెషల్ అంటున్నారు, ఖచ్చితంగా అదైతే టేస్ట్ చేసి వెళ్ళాలని చెప్పి ఎక్కువగా అది తినడం కోసం మిగతా ఐటమ్స్ అన్నీ వద్దని చెప్పి ఇది ఒక్కటే టేస్ట్ చేస్తున్నాను అన్నమాట. ఫిష్ పీస్ మాత్రం టేస్ట్ చాలా చాలా ఎమ్మెమ్మీగా ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ టేస్ట్ చేయాల్సిన మంచి టేస్టీ ఐటమ్ ఈ పండుగప్ప బిర్యానీ అనమాట. ఎవరైనా పాలకొల్లు వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు శ్రీకన్య రెస్టారెంట్లో ఈ పండుగప్ప బిర్యానీని. ఓవరాల్గా ఈ పండుగప్ప బిర్యానీతో పాటు ఆల్ నాన్ వెజ్ వెజిటేరియన్ ఐటమ్స్ అన్నీ కూడా ఈ శ్రీకన్య రెస్టారెంట్లో చాలా మంచి టేస్ట్ ఉంటాయట. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. ఇది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఉన్నటువంటి శ్రీకన్య రెస్టారెంట్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.